నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని జుత్తిగా నత్తారామేశ్వరం, పెమ్మరాజు, పోలవరం, వల్లూరు గ్రామాల్లో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సేవలను అందరికీ అందే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. నాకు అధికారులు డ్రైవ్ ఇస్తే మీకు 1వ తారీఖు నుంచి 10వ 5వ తారీఖు నుంచి మీకు ఏ సర్టిఫికెట్ కావాలని చెప్పి 11 రకాలు సర్టిఫికెట్ తయారు చేసి ఈరోజు 434 సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇక్కడికి అందరినీ పిలవటం జరిగింది. ఇది ఒక ప్రోగ్రామ్ కింద ఈరోజు మీరు గతంలోనే తిరిగారు గడపకి 45 ఇచ్చే స్థలాలు 50 40 అండి 50 స్థలాలు మీ పిసిడి గారు పద్మరాజు గారు ల్యాండ్ కొని మీ ఇళ్ళకి చేర్చి ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ పరిశీలకురాలు రాజమండ్రి రోడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలు పొందకుండా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ఔరంగాబాద్ సచివాలయ పరిధిలో 14, 15, 16 వార్డులలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్లను ఇంటి వద్దనే అందిస్తున్నారని, అలాగే సంక్షేమ పథకాలు కూడా నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజున మీ అర్హతను బట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా అందించాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సంక్షేమ పథకాలు మీకు అందించే క్రమంలో జగనన్న ఎప్పుడు కూడా ఎక్కడా కూడా కులాలు కానీ, మతాలు కానీ, రాజకీయాలు కానీ ఏమీ చూడకుండా మీ అర్హతను మాత్రమే చూసి మీకు అందించాలి, మీ అందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడులా అండగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే గతంలో వాలంటీర్స్ ద్వారా మీకు అందించిన సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా ఏదైనా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న వాటిని కూడా జల్లెడ పట్టి ఈ రోజున ఫిల్టర్ చేసి మీ అందరికీ అందించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీకు అందిస్తారు. నిడదవోలు పట్టణ పరిధిలోని మాలకోడు చెరువు వద్ద 87 లక్షల రూపాయల వ్యయంతో నీటి వనరులను వినియోగించుకునేందుకు నిర్మించ తలపెట్టిన పనులకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. మరి వర్షాలు రావటం, వర్షాలు వచ్చినప్పుడు చాలా ఫ్లడ్డింగ్ అయిపోవటం, వాసన రావటం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులన్నీ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ చెరువు నిండిపోయిందో టౌన్లో వాటర్ కూడా మళ్ళీ బయటికి వెళ్ళి అవుట్లెట్ డ్రైన్ కూడా బ్లాక్ అయిపోయి మొత్తం ఊళ్ళో నీరు కూడా నిల్వ ఉండిపోయాయి. మరి ఇవన్నీ కూడా పరిష్కారానికి ఈరోజు ఇక్కడి నుండి పాల్కోడే చెరువు నుండి వాటర్ అంతా కూడా బయటి కాలవలో పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యలో సొంత పొలాలున్నా వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి కొద్దిగా డ్రైన్కి దారి ఇప్పించి డ్రైన్ ద్వారా మరి ఎర్రకాలంలోకి పంపించడం జరుగుతూ ఉంది. కానీ ఎర్రకాలంలో పంపించే ముందు ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో అదంతా కూడా శుభ్రం చేసి పంపించాలి. అందుకని ఇక్కడ దాదాపు 6 కోట్ల రూపాయలతో ఎస్టీపీ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగడ బాలరాజు, కౌన్సిలర్ కామిశెట్టి సత్యబాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నానని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చెర్ల జగిరెడ్డి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామంలో ఇటీవలే ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న బండారు సంతోష్ను జగిరెడ్డి పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద వేసిన బోరులోంచి గ్యాస్ ఎగిసిపడి అగ్నికలలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఓఎన్జీసీ ప్రభుత్వ అగ్నివాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజ్ కట్టడిపై సమీక్షించారు. అగ్ని ఉధృతంగా ఎగసిపడటంతో అదుపు చేసేందుకు సమాలోచనలు చేశారు. సుమారు 6 గంటలు శ్రమించి మంటలను, లీకేజ్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఓఎన్జీసీ పైపులు లేవని, రైతు బోరు వేయడంతో భూగర్భంలో ఉన్న గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. శివపడి గ్రామంలో గోపరాజు గారి చెరువు ఆక్వా చెరువులోని వేసిన బోరు నుండి గ్యాస్ పైకి వచ్చి అకస్మాత్తుగా పంటలు పైకి రావడం జరిగింది. ఇది జరిగిన వెంటనే మన ఫైర్ సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. దీన్ని పరిశీలించిన మీదట ఇక్కడ ఎటువంటి గ్యాస్ పైప్ లైన్లు, ఓఎన్జీసీవి కానీ, గెయిల్ కానీ ఎటువంటి గ్యాస్ పైప్ లైన్లు వెళ్ళి ఉండలేదు. గ్యాస్ పైప్ లైన్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండలేదని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. రాజోలు నియోజకవర్గ పరిధిలోని మల్కిపురం మండలం తూర్పుపాలెంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఏలూరు జిల్లా వార్తలు. సంక్షేమ ఫలాల అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తెమ్మాపురం గ్రామంలోని గ్రామ సచివాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో సరైన ధృవపత్రాలు లేని కారణంగా అర్హత కలిగిన కొంతమందికి పథకాలు అమలు కాలేదని, అటువంటి వారిని గుర్తించి వారికి కూడా పథకాలు అందిస్తున్నామన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని అర్హత కలిగి సంక్షేమ ఫలాలు అందని వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహించారన్నారు. వారికి కావలసిన ఆదాయ, కుల తదితర ధృవపత్రాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా భావించి ఈ రోజు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అన్నది ఎందుకు పెట్టారు అన్నది అర్థం చేసుకోవాలి. ఇందాక అందరూ చెప్పారు, మీకు ఇంకొంచెం అర్థమైనట్లు వివరంగా చెప్తాను. మాకు వీడియో కాన్ఫరెన్సెస్ జరుగుతుంటది, దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకాలు, సేవలు అందాలి. అందడానికి మనం ఏం చేయాలో అన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఉంటారు. ఈరోజు 4 సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 4 సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు. ఎందుకు పెట్టారని మీరు చూస్తే, నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి, పేదలందరికీ ఇల్లు ఇచ్చారు. ఇదన్నీ సరిగా మీకు అందుతుందా, మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా మీకే అందాలని చెప్పి డిబిటి సిస్టమ్ పెట్టి తర్వాత సచివాలయం అన్న కొత్త సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మండలాధ్యక్షురాలు కె మోహిని,
జెడ్పీటీసీ సామ్యూల్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రాజబాబు, ఎంపీటీసీ కేవి సరిత, డీసీఎంఎస్ డైరెక్టర్ జంగా కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బియ్యం, కందిపప్పులను తక్కువ రేట్లకు అమ్మేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. తణుకులో వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి. ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. అసత్యాలతో ప్రసంగాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తణుకులో ఆరోపించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి. తణుకు సదస్సులో హితవు పలికిన జిల్లా రవాణా శాఖాధికారి ఉమామహేశ్వరరావు. తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గోకవరపు. ప్రభుత్వాసుపత్రి నర్సులకు, ఏఎన్ఎంలకు మాజీ అధ్యక్షులు అరుణ సారథి ఆర్థిక సహకారంతో చీరలు పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రక్షణగా ఉన్న జగనన్న సురక్ష కార్యక్రమాలు. ఆచంట నియోజకవర్గంలో పేర్కొన్న ఎమ్మెల్యే చెరుకువాడ. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శం. కొవ్వూరు పట్టణంలో ప్రకటించిన హోంమినిస్టర్ తారేటి. నెడదవోలులో 87 లక్షలతో నిర్మించి తలపెట్టిన నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ. కొత్తపేట మండలం వానపల్లిలో గడప గడపకు పర్యటించి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.